రైట్. ఇక ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తున్న వార్త లైంగిక దాడులు కామాంధులకు సంబంధించి. కాళేశ్వరం ఎస్ఐ భవానీసేన్ వ్యవహారంపై ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ఎస్ఐ భవానీసేన్ డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్ఐ భవానీసేన్ లైంగికంగా వేధించినట్లు మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేయడంతో అతన్ని సర్వీస్ నుంచి తొలగించారు ఉన్నతాధికారులు. ఇక లైంగిక వేధింపుల కేసులో కాళేశ్వరం ఎస్ఐ భవానీసేన్ ను కోర్టులో హాజరుపరచడంతో కోర్టు రిమాండ్ విధించింది. మా ప్రతినిధి పెద్దీష్ మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పెద్దీష్, ఏకంగా ఒక సర్వీస్ రివాల్వర్ చూపించి ఆమెను బెదిరించి లొంగ తీసుకోవడం అనే ఒక కథనం బయటకు వచ్చిన తర్వాత ఇలా కూడా జరుగుతుందా అన్న ఒక భయంకరమైన వార్తలు మనం వింటున్నాం. సో ప్రస్తుతం ఆ మహిళ ఇంకా ఏమని ఆరోపించారు? ప్రస్తుతం రిమాండ్ రిపోర్ట్లు ఇంకా ఏముంది? ఎస్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగినటువంటి భవానీసేన్ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖను కుదిపేసింది. పోలీస్ శాఖలో ఇది ఒక హాట్ టాపిక్గా మారింది. అసలు ఈ మధ్యకాలంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసులు వరుస వివాదాల్లో చిక్కుకొని ఒకవైపు సస్పెన్షన్లు ఇంకోవైపు బదిలీలా వేటు పడుతున్న నేపథ్యంలో తాజాగా కాళేశ్వరం ఎస్ఐ భవానీసేన్ వ్యవహారం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అదే పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి హెడ్ కానిస్టేబుల్ రమాదేవి పైన వెపన్ చూయించి తన పట్ల లైంగిక వేధింపులకు పాల్పడాలని చెప్పి ఆ మహిళా హెడ్ కానిస్టేబుల్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ కూడా వెంటనే స్పందించి విచారణ అధికారులను నియమించారు. ఆ విచారణ అధికారులు ప్రాథమికంగా ఆయన సర్వీస్ రివాల్వర్ స్వాధీనం చేసుకున్నారు. సర్వీస్ రివాల్వర్ స్వాధీనం చేసుకున్న అనంతరం అక్కడి నుండి వాళ్ళంతా కాళేశ్వరం పోలీస్ స్టేషన్కి చేరుకొని విచారణ ప్రారంభించారు. కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి మిగిలిన పోలీస్ సిబ్బందితో పాటు పోలీస్ సిబ్బందిని కూడా విచారించారు. ఎస్ఐ ప్రవర్తన పైన కూడా క్షేత్రస్థాయిలో వారు పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే గతంలో ఆయన ఆసిఫాబాద్ జిల్లాలో రెబెన పోలీస్ స్టేషన్లో పనిచేసినప్పుడు కూడా ఇదే విధమైనటువంటి లైంగిక వేధింపుల నేపథ్యంలో అక్కడ కూడా ఆయన పైన వేటు పడింది. తర్వాత అక్కడ నుండి రెండోసారి ఆ మహిళా కానిస్టేబుల్ ఇంటికి వచ్చి మరీ రేప్ చేసినట్టుగా కూడా ఆ మహిళ చెప్పింది. సో అంటే ఎంతమంది బాధితులుగా ఉండి ఉంటారు, కేవలం మహిళా కానిస్టేబులే కాకుండా? ఎస్, అయితే ఇప్పుడు పోలీసులు ప్రాథమిక విచారణలో భాగంగానే అతన్ని అరెస్ట్ చేసి అతని పైన 4 సెక్షన్లలో కేసులు నమోదు చేశారు. కోర్టులో ఆధారపరిచారు. కోర్టులో రిమాండ్ విధించిన నేపథ్యంలో అక్కడి నుంచి పరకాల సబ్జెక్టులకు రిమాండ్ నేపథ్యంలో తరలిస్తున్నారు. కానీ ఇందులో నిజమెంత అనేది ఇంకా పూర్తి స్థాయిలో నిర్ధారణ కావాల్సిన అవసరం ఉంది. మరో కోణం కూడా వినిపిస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో క్రమశిక్షణ కలిగినటువంటి మారు పేరు పోలీస్ డిపార్ట్మెంట్. సో పోలీస్ డిపార్ట్మెంట్లో కింది స్థాయి సిబ్బంది పట్ల కఠినంగా వివరించినా కూడా వారు ఇలాంటి ఆరోపణలు చేస్తుంటారు కాబట్టి అందులో నిజం నిర్ధారణ కావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా పోలీస్ ఉన్నతాధికారులు కూడా చెప్తున్నారు. కానీ ప్రాథమికంగా ఆయన పైన ఆరోపణలు ఒక మహిళా అధికారి నేరుగా వచ్చి పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం కావచ్చు. ఆమె కూడా బహిరంగంగా వచ్చి ఆ ఉన్నతాధికారులకు విషయం తెలియపరిచిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్గా వివరించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇమీడియట్గా ఆయనని సర్వీస్ రిమూవ్ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆర్టికల్ 311 ప్రకారం ఆయన డిస్మిస్ చేశారు. ఆయన పైన శాఖాపరమైన చర్యలు కూడా చేపట్టారు. మొత్తం మీద అయితే ఆయన వ్యవహారం ఒక తోటి సిబ్బంది తోటి మహిళా అదే స్టేషన్లో పనిచేస్తున్నటువంటి మహిళా హెడ్ కానిస్టేబుల్ పట్ల ఈ విధమైనటువంటి వేధింపులకు పాల్పడడం అనేది ఇప్పుడు ఆ టాపిక్గా మారిన నేపథ్యంలో తదుపరి ఎటువంటి చర్యలు అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద అయితే చట్టం తన పంతాన్ని చేసుకుపోయింది. సో ఆయనని అరెస్ట్ చేశారు, సేమ్ టైంలో కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, అక్కడి నుంచి రిమాండ్కు తరలించారు. సో తదుపరి ఎటువంటి చర్యలు ఉంటాయనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ డీటెయిల్స్ అందించినందుకు.